ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిశ్చలదేవాని దినహకన్యా ప్రవాహవత్ WMB పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి అంశము వాళ్ళలో వాళ్ళకు కూడా తెలుసు, నేను దీని నుంచి బయటపడాలి అనేటువంటి, అదేమిటి అంటే సరదాగా ప్రారంభమై వ్యసనంగా మారుతున్నటువంటివి, చాలా సరదాగా ప్రారంభమవుతుంది ఎటువంటి అలవాటైనా కానీ, అది లిమిట్లో ఉన్నంతసేపు కూడా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ వారి ఆరోగ్యానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఇవ్వదు। అది ముఖ్యంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా సాంఘికంగా కూడా దెబ్బతీస్తూ ఉంటుంది, లిమిట్ దాటిపోతుంది। మరి ఎటువంటి సందర్భంలో వ్యక్తి తన యొక్క లిమిట్స్ దాటిపోయే స్టేజ్కి వెళ్తాడు వ్యసనాల్లో, అది డ్రింకింగ్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు ఎనీథింగ్, ఆఖరికి ఇవాళ రేపు కొత్త వ్యసనం ఏమొచ్చిందంటే 24 గంటలు మనం అసలు అన్ని పనులు వదిలేసి ఇంట్లో భార్యాపిల్లలను కూడా వదిలేసి ఫోన్ పట్టుకొని కూడా ఉంటుంది, అది కూడా ఒక వ్యసనం ఇంకా మారిపోయింది। సో వాటిని అధిగమించాలి అంటే ఏం చేయాలి? ఒక్కొక్క లగ్నం వారికి ఒక్కొక్క రాశి వారికి లగ్నం తెలిసే లగ్నం తీసుకోండి, నాకు లగ్నం తెలియదండి టైం తెలియదు అనుకుంటారా రాశిని తీసుకోవచ్చు। ఆ రకంగా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి పర్టికులర్గా ఎటువంటివి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ లగ్నం ఆ రాశిలో పుట్టిన వారికి ఏ రెమెడీస్ చేసుకుంటే వాటి నుంచి కంట్రోల్గా ఉండగలుగుతారు, అలాగే మరొక విషయం ఏంటంటే కేవలం అది జన్మజాతకమే కాకుండా గృహంలో ఏ దిశ ప్రభావితం అవ్వడం ద్వారా వారికి అధిక ఖర్చులు వ్యసనాలు అధిక ఖర్చుల్లో కిందకు తీసుకెళ్తుంది। ఎందుకంటే 12వ భావం అనేటువంటిది ఏదైతే ఉందో జ్యోతిషాస్త్రంలో 12వ భావం అంటారు, అంటే లగ్నం నుంచి 12th హౌస్, అది ముఖ్యంగా వ్యసనాలని ఖర్చుల్ని లాసెస్ని చూపిస్తూ ఉంటుంది। మనం ఇప్పుడు ఇవాళ చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉందో మీకు ముందుగా వ్యసనాల నుంచి ఖర్చుల నుంచి అధిక ఖర్చుల నుంచి ఆకస్మికమైనటువంటి లాసెస్ నుంచి బయటపడేస్తుంది, అదేమిటి అనేటువంటిది మనం ఒక్కొక్క లగ్నాల ద్వారా మనం చెప్పుకుందాం। ఇంకా వృశ్చిక రాశి వారికి అడిక్షన్స్ ఏర్పడినప్పుడు ఎటువంటి పరిహారం చేసుకుంటే వాళ్ళు బయటపడతారు, అసలు ఎటువంటి అడిక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, మరియు వీరికి ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి, గృహంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే కేవలం మనం ఏమనుకుంటామంటే మన జన్మజాతకము మన ఆలోచన విధానం ఇంతవరకే ఉందనుకుంటాం, అంటే ఒక వ్యక్తి అడిక్షన్ అవ్వడానికి, కానీ అడిక్షన్కి ఆ వ్యక్తి నివసిస్తున్నటువంటి గృహము స్థలము పరిసరాలు కూడా తోడ్పడుతూ ఉంటాయి। మనం ఒక కోణంలోనే చూస్తాం, కానీ ఒక విషయం జరగడానికి ఆ ఒక్క కోణం సరిపోదు, చాలా రకాల కోణాలు ఆ విషయం జరగడానికి తోడ్పడతాయి। ఎలా అయితే ఒక విత్తనం మొక్కగాను చెట్టుగాను ఏర్పడడానికి నీరు భూమి గాలి వెలుతురు ఎంత అవసరమో, ఒక వ్యక్తి వ్యసనం అవ్వడానికి కానివ్వండి ఒక వ్యక్తి సక్సెస్ రావడానికి కానివ్వండి ఇవన్నీ తోడ్పడుతూ ఉంటాయి। ఆ రకంగా వృశ్చికాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక లగ్నం వారు రాశి వారు పర్టికులర్గా ఏంటంటే పట్టుదల అధికంగా కలిగి ఉంటారు, చాలా ఎక్కువ పట్టుదల కలిగి ఉంటారు। ఈ అధిక పట్టుదల ఉన్నటువంటి వీరికి ఎవరూ ప్రత్యేకంగా వీళ్ళకి సవాల్ చేయాల్సిన పని లేదు, వీళ్ళని గొప్ప లక్షణం ఏంటంటే వీరికి వీరుగానే ఒక ఛాలెంజ్ తీసుకుంటారు, నాకు నేనే ఛాలెంజ్ అంత గొప్ప లక్షణం ఉంటుంది వృశ్చికంలో। అయితే వీరికి పర్టికులర్గా ఏంటంటే వ్యసనాలు అనేటువంటివి ఎక్కువగా ఏవి జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అధిక ఖర్చులే వీళ్ళ వ్యసనం అవుతూ ఉంటుందండి, ఎస్ అధికంగా చేసే ఖర్చులు ఎక్కువగా వీళ్ళకి వ్యసనం అవుతూ ఉంటాయి। రెండవది ఏంటంటే వీరికి మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి మీరు బ్యాలెన్స్ చేసుకునే తత్వం కూడా ఉంటుంది, ఉండదని కాదు, అంటే ఖర్చులు ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలిసి ఉంటుంది కానీ ఖర్చు పడుతూ ఉంటాయి, వీళ్ళు ఖర్చులు అయిపోతూ ఉంటాయి తెలియకుండా, మరియు
వీళ్ళకి ఎక్కువగా ఉండేటువంటిది శుక్రుడు గనక బుధుడు గనక పాడైతే, శుక్రబుధుడు ఇద్దరు గనక స్పాయిల్ అయితే స్మోకింగ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటాయి. స్మోకింగ్ అండ్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి. డ్రింకింగ్ ఉండేటువంటి ఇది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎంత లగ్నానికి జలతత్వ రాశి అయినప్పటికీ కూడా అక్కడ వచ్చేసరికి మీకు చంద్రుడు భాగ్యాధిపతి అవుతాడు. అండ్ డైలీ లైఫ్ ఏదైతే ఉంటుందో అది మేషం అవుతుంది, 6th హౌస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం ఈ డ్రింకింగ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కంట్రోల్లో ఉండగలుగుతుంటారు వీళ్ళు. అడిక్షన్స్లోకి వెళ్ళే తత్వం తక్కువగా ఉంటుంది. కానీ స్మోకింగ్ దగ్గరికి వచ్చేసరికి అయితే ఎప్పుడు అవుతాయండి డ్రింకింగ్స్ అవవాసాలు మీరనే సందేహం కలగవచ్చు. చంద్రుడు వీళ్ళ జన్మజాతకంలో మూన్ అంటారు. చంద్రుడు 12th హౌస్లో ఉండి పాపగ్రహాలతో సంబంధం ఉన్నప్పుడు ఎక్కువ అవుతాయి. అది కూడా ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఫాదర్ ఉంటారు కదా, ఫాదర్ ద్వారా అలవాటు అవుతూ ఉంటుంది. లేదా పెద్దల ద్వారా, గురువుల ద్వారా. అంటే ఏంటి, వాళ్ళకి ఎవరు మాస్టర్ ఉంటారు, లేకపోతే వాళ్ళకి వర్క్ నేర్పిన మాస్టర్ ఉంటారు, లేకపోతే ఎనీ కొన్ని కంపెనీస్లో వీళ్ళకి గైడ్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా ఈ అలవాట్లు అవుతూ ఉంటాయి వీరికి. ఏది చంద్రుడు గనక తులాలగ్నం వారికి, చంద్రుడు సారీ వృశ్చిక లగ్నం వారికి చంద్రుడు గనక 12th హౌస్లో ఉండి స్పాయిల్ అయితే పాడైతే మరప్పుడు ఏం చేయాలి అంటే మీరు చేయాల్సింది రాహుగ్రహ ఆరాధన చేయాలి. కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, రాహుగ్రహానికి దీపారాధన చేయడము. రాహుగ్రహాన్ని దగ్గర మీరు నేతితో దీపం వెలిగించడము, అందులో ముఖ్యంగా రాహుకాలంలో చేస్తే మరింత ఫలితాలు, చక్కటి ఫలితాలు వస్తాయి. అది పూర్తి కంట్రోల్ చేస్తూ ఉంటుంది వీళ్ళని. మరియు దుర్గా ఆరాధన, ఎక్కువ దుర్గానామం చేసుకోవడము, ఇవి ఎక్కువగా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మరి ఇంట్లో గృహంలో అడిక్షన్స్ సంబంధించినటువంటిది వృశ్చిక లగ్నం వారికి సహజంగా ఇటువంటి ఇది కంట్రోల్ అంటే చూసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే వీరికి దక్షిణ నైరుతి గుర్తుపెట్టుకోవాలి. అలాగే పశ్చిమ వాయువ్యంలో వీళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు ఎక్కువ పెడుతుంటున్నా, దక్షిణ నైరుతిలో వీళ్ళకి తెలియకుండానే మనీ ఏదైనా పెడుతున్నా, వీళ్ళకి విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటూనే ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు వీటిని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే 100కి 100% మీరు వ్యసనాల నుంచి బయటపడతారు. బట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే మూన్ పాడైతేనే 12వ భావంలో ఉండి, లేదా 12వది శుక్రుడు పాడైతేనే. అయితే ఇక్కడ శుక్రుడు పాడవుతున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే సర్వసాధారణంగా స్కార్పియో లగ్నం వారికి, వృశ్చిక లగ్నం వారికి, ఆరు వృశ్చిక రాశి వారికి శుక్రుడు పాడైనప్పుడు పార్ట్నర్స్ ద్వారా కూడా, లేదా వివాహ జీవితం పాడవడం వల్ల కానీ ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ అడిక్షన్స్ అవుతూ ఉంటాయి. అది మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు. ఏమంటే పురుషులంటే డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, కానీ స్త్రీలకు స్కోప్ తక్కువగా ఉంటుంది కదా. ఎక్కడో హైఫై వాళ్ళు తప్ప మిడిల్ క్లాస్ అలాగే కొంచెం మధ్యతరగతి వ్యక్తులు డ్రింకింగ్ హ్యాబిట్స్ తక్కువ ఉంటాయి కదా, మరి వాళ్ళకి ఎలా ఉండొచ్చు మీకు సందేహం కలగవచ్చు. వాళ్ళకి ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఈ అడిక్షన్స్ భావం, 12వ భావం అన్నాం కదా, అధిక ఖర్చుల్లోకి వెళ్తూ ఉంటుంది. అది అధిక ఖర్చుల్లోకి వెళ్తూ ఉంటుంది అంటే ఏంటి, అనవసరమైన ఖర్చులు వాళ్ళకి తెలియకుండా ఏవో అవసరం లేనివి కూడా కొంటూ ఉంటారు. ఆన్లైన్ షాపింగ్ చేసేస్తూ ఉంటారు. లేనట్లయితే వాళ్ళకే అర్థం కాదు ఎందుకు నేను ఇంత పిచ్చి పిచ్చి ఖర్చులు పెడుతున్నానని. స్త్రీలలో ముఖ్యంగా వీళ్ళు కూడా ఈ రెండు దిశల్లో ఇండ్లల్లో పశ్చిమ వాయువు దక్షిణ నైరుతి వీటిని చూసుకోండి. అంటే చూసుకోవడం అంటే ఏం చేయాలండి అని మీకు సందేహం కలగవచ్చు. అక్కడ పొరపాటును కూడా మీ థింగ్స్ పెట్టకండి. అక్కడ బాత్రూమ్స్ ఉండాలి ఒరిజినల్గా చూసుకుంటే. చాలామంది ఏం చేస్తారంటే అక్కడ ఒక చక్కగా ఒక బీరువా పెట్టడమో, లేకపోతే ఏదైనా ఒక డెస్క్ కబోర్డ్ లాంటిది ఉంటే అందులో ఏదైనా విలువైన వస్తువులు ధనం పెట్టడమో, ఎక్కువ ధనం పెట్టడం ద్వారా ధనం మొత్తం పోతుంది. ఈ రకంగా ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి దిశల్ని కంట్రోల్ చేసుకుంటూ మీ జాతక చక్రంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాలకు సంబంధించిన దేవతా ఆరాధన చేసుకుంటూ ఉన్నట్లయితే
ఇది పర్టికులర్ గా ఏంటంటే, ఇది ఇన్ జనరల్ గా చెప్తున్నాను, మీ జన్మ జాతకంలో మీకున్నటువంటి నవగ్రహాల్లో ఏ గ్రహం ద్వారా వస్తుందనేటువంటిది కూడా ఉంటుంది. సన్ ద్వారా వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంటుందంటే వర్క్ టెన్షన్ తాగుతూ ఉంటారు అన్నమాట. మనకు చాలా వర్క్ టెన్షన్ ఉందండి, సో బాస్ ప్రెషర్ ఉంది, బాస్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను అంటారు, డ్రింకింగ్ చేస్తాను అంటారు, లేకపోతే ఇంకేదైనా స్మోకింగ్, విపరీతంగా స్మోకింగ్ చేస్తుంటారు, ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటారు, కిందకు వచ్చి విపరీతంగా స్మోకింగ్ జరుగుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క గ్రహం బట్టి అది ఇచ్చే చెడు ఫలితాలను బట్టి కూడా వాళ్ళకి ఆ అడిక్షన్స్ అవుతూ ఉంటాయి. బాస్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకున్న పర్సనల్ టెన్షన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. రెండో అధిపతి పాడే 12th హౌస్ కనెక్టివిటీ వచ్చిందనుకోండి, ఫ్యామిలీ వల్ల, ఫ్యామిలీలో గొడవలు లేదా ఫైనాన్షియల్ టెన్షన్స్ వల్ల అడిక్షన్స్ అవుతూ ఉంటారు. ఆ రకంగా ఏంటంటే పర్సనల్ చార్ట్లో స్పెసిఫిక్గా కూడా ఉంటుంది, అది చూసుకోవాలి. శ్రీమాత్రే నమః.